రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు చిట్నేని యాగమ్మ నరసింగరావు ట్రస్ట్ దుస్తులు పంపిణీ చేసింది. నిరుపేద కుటుంబానికి చెందిన చందన సువర్ణకు 5000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు చిట్నేని మాధవి, మండల ప్రజా ప్రతినిధి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ శరత్రావు పాల్గొన్నారు. ఎదుటి వారి కష్టాన్ని తెలుసుకొని వారికి సహాయం చేయాలని తలంపు రావడం గొప్ప విషయమని వక్తలు అన్నారు. ఉన్న దానిలో నిరుపేదలకు సాయం చేయాలని ఆలోచనతో ట్రస్ట్ నిర్వహిస్తున్నామని చిట్నేని మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తడేపు జ్యోతి ఎల్లం, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపెల్లి సురేందర్రావు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ పాల్గొన్నారు. మాధవి వెంకటేశ్వరరావు గారు పేద పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం మండల్లో ఎన్ని స్కూళ్ళు అవుతున్నాయో అన్ని స్కూళ్ళకు కూడా వారు పేద పిల్లలకు బట్టలు ఇస్తా ఉన్నారు. వారు గొప్ప మనసు ఉన్నది కాబట్టి పేదవాళ్ళకు సాయం చేస్తూ ఉన్నారు. వారికి ఆ భగవంతుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది ఉన్నవారు ఉంటారు, కానీ సాయం చేసేవారు కొందరే ఉంటారు. అందులో వెంకటేశ్వరరావు గారు ఇంత గొప్ప ఆలోచన చేసి పేదవాళ్ళు ఎవరున్నారనే వారికి చెప్పడంతోనే విద్యాసాగరరావు గారు కానీ అంజనరావు గారు కానీ చెప్పడంతోనే వారికి పైసల రూపంలో కూడా సాయం చేస్తూ ఉన్నారు. వారికి ఎంత చెప్పినా కూడా మనం తక్కువే. ఎందుకంటే వారికి ఆ భగవంతుడు అన్ని రకాల సహకరించి ఇంకా పేదవాళ్ళ కోసం చేయాలని చెప్పేసి కోరుకుంటూ చిప్పలపల్లి పాఠశాలలో అనాథ పిల్లలకు ఎవరైతే కొద్దిగా దేవుడు చిన్న చూపు చూసినా అలాంటి పిల్లలకు గొప్ప మనసుతో ఇవాళ ఆగమ్మ నరసింహరావు గారు గూడెం గ్రామం చేయాలి పెద్దలు వెంకటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ తీసుకొని ఆ ట్రస్ట్ ద్వారా మండలంలోని కొన్ని ముఖ్యమైన సమస్యలు ఏవైతే బాధపడుతుండో వాళ్లకు పేద వర్గాలకు కానీ ఎక్కడ హఠాత్తుగా ఆ కుటుంబ యజమాని చనిపోతే కానీ గత 3-4 నెలల నుంచి మా మిత్రులు అంజనరావు గారు వారి దృష్టికి సమస్య తీసుకపోతే ఇక్కడ కూడా బావగారు విద్యాసాగర్రావు గారు వాటిని పరిశీలించి అంజనరావు గారు తీసుకపోగానే సానుకూల దృక్పథంతో ఎవరికైనా సాయం చేద్దామని గొప్ప మనసుతో ముందుకొస్తున్న ట్రస్ట్ చైర్మన్ మాధవి వెంకటేశ్వరరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరూ జయపడేసి గుండం నరసయ్య గారు, అలాగనే మాజీ ఎంపీపీ అక్కడ శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షులు సురేంద్రన్న గారు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు గారు, గ్రామ సర్పంచ్ గారు, అలాగనే మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాయమాలి గారు, సీనియర్ నాయకులు అందరూ కూడా విద్యాసాగరరావు గారు, పేర్కొన్న యొక్క ప్రాజెక్ట్ రమేష్ గారు, స్కూల్ను ఈ కరోనా తర్వాత పిల్లలు చూస్తుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. అందరు మాస్క్ పెట్టుకొని మంచిగా వస్తున్నారు. ఇవాళ విద్య లేనిదే ఏది లేదనే దాని మీద మొదటి నుంచి కూడా విద్య గురించి అందరం కూడా మండలంలో విద్యను ముందుంచే దాంట్లో అందరం ఎవరికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. వీరు నిజంగా కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు పేద పిల్లలే కాకుండా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు మనోధైర్యం ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళకు కూడా అందరిలాగా మంచి పండుగలకు కానీ స్కూళ్ళకు కానీ కొత్త బట్టలు వేసుకురావాలని మాకు తల్లి లేడు తండ్రి లేడు బాధపడకుండా ఒక మనోధైర్యం కల్పించే విధంగా ఆ తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇవాళ దుస్తువులు పంపడం నిజంగా అభినందనీయం. మా మండల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వారు కూడా భగవంతుని దయ వల్ల ఎప్పుడూ సంపూర్ణంగా